అనగనగా నారాయణపురవని గ్రామంలో రామయ్య సోమయ్య భీమయ్య అనే ముగ్గురు స్నేహితులుంటేవారు. వారు చాలా అన్యోన్యంగా ఉండేవారు. పొలం పనుల దగ్గర నుండి అన్ని విషయాల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు. అలా ఓ రోజు పొలం పనులు చేసుకుంటూ ఉండగా, అరే సోమయ్య భీమయ్యా, ఏడికి రండిరా ఓసారి, ఇక్కడేదో తగులుతుంది, ఓసారి రండి. ఏంటిరా అంత గట్టిగా అరిచావు, ఏమైంది, ఏముంది అక్కడ? నేను పొలం దున్నుతుంటే ఇక్కడేదో తగులుతుందిరా, నాకిక్కడ భూమిలో ఏమైనా ఉందేమోనని అనుమానం వస్తుంది, అందుకే మీ ఇద్దరిని పిలిచాను. ఏదో తగులుతుందని అనుమానం వచ్చినప్పుడు తవ్వి చూస్తే పోలా, ఇక్కడ ఏముందో తెలిసిపోద్దుగా. ఇంకెందుకు ఆలస్యం, తవ్వుదాం రండి. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. అలా ముగ్గురూ కలిసి అక్కడ తవ్వడం మొదలు పెడతారు. అలా కొంతసేపు తవ్వగా తవ్వగా, అరే ఇక్కడేదో ఉందిరా, రండి బయటికి తెద్దాం. చూడబోతే ఇవి లంకి బిందెల్లా ఉన్నాయిరా, బయటికి తీయండి చూద్దాం. అలా అక్కడ దొరికిన లంక బిందెలు బయటికి తీస్తారు ముగ్గురు. అందులో ఏముందా అని తీసి చూస్తారు. ఏంట్రా ఇది, నాకు నామ బుద్ధి కావట్లేదు. రెండు బిందెల నిండా బంగారు నాణేలున్నాయి. ఈ టీలువ చాలా ఎక్కువ ఉంటది. ఎంత బంగారం దొరకడం అనేది మామూలు విషయం కాదు. నీ దశ తిరిగిందిరా రామయ్య, ఈ దెబ్బతో చుట్టుపక్కల 20 గ్రామాల్లో నువ్వే ధనవంతుడివి కాబోతున్నావు. మా పెద్దలెవరూ వీటిని దాచిపెట్టి ఉంటారనుకుంటారా? ఎంత బంగారం దొరుకుతుందని కల్లో కూడా ఊహించలేదు. ఇంకెందుకు ఆలస్యం, దీని త్వరగా ఇంటికి సేరద్దని రండి రండి. అలా లంకె బిందెలను రామయ్య ఇంటికి తరలిస్తారు. ఇదంతా రామయ్య భార్య సీతమ్మకు చెబుతారు. ఎంత అదృష్టమండి మనకింత బంగారం దొరకడం, నా మొర ఆ దేవుడు ఆలకించాడు. అవునవును, ఇదంతా నాకేదో కల్లా ఉంది. ఎంత బంగారం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా భీమయ్య సోమయ్య ఉండబట్టి జరిగింది, దీని బయటికి తీయగలిగాం. ఈ సంతోషంలో ఇందులో ఎంతో కొంత వాళ్ళకి ఇద్దామనుకుంటున్నారేమో, అవన్నీ పెట్టుకోకండి. ఇప్పటికే వాళ్ళు పండించుకుంటున్న పొలం మీరు వాళ్లకు దానం చేశారు, అది చాలు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం సీత. ఆళ్ళు నా దగ్గర కూలీలుగా పనిచేయడం ఇష్టం లేక ఆళ్ళకి కొంత పొలం ఇచ్చాను. ఆళ్ళు దానికి కృతజ్ఞతగా ఉంటారు. వీటి మీద ఆళ్ళకి ఎటువంటి ఆశ లేదులు గాని, నువ్వు మరీ ఎక్కువ ఆలోచించుకో, ఇక పడుకో. అలా రెండు రోజులు గడిచిన తరువాత, ఏంట్రా సోమయ్య, రామయ్య గడిలా చేశాడు, రెండు రోజుల నుండి కలుస్తున్నాడు గాని ఆ బంగారం ఊసే ఎత్తడం లేదు, ఏమై ఉంటదరా? అది దొరికింది, ఇంటిలో భద్రపరుచుకున్నాడు, ఇంకా దాని గురించి మాట్లాడవలసిన అవసరం ఏముందిరా? అదేట్రా అలాగంటావు, మనం అంత సాయం చేసాం, మనకు కనీసం ఎంతో కొంత ఎత్తడనుకున్నానరా, అసలు అటు గురించే మనతో కనీసం మాట కూడా మాట్లాడడం లేదేట్రా? దాని గురించి మనకెందుకురా, వాళ్ల తాతలెవరో కష్టపడి సంపాదించి వాటిని ఇలా భద్రపరిచారు. ఈరోజు అవి రామయ్యకు దక్కాలని ఉంది, దక్కింది, ఇక అందులో మనకెందుకు ఇవ్వాలరా? ఇప్పటికే మనకు కొంత పొలం ఇచ్చాడు, పైగా అందులో కూడా వాటా కావాలంటే అది అత్యాశే అవుతుందిరా. వాటా కావాలని ఎవరు అడిగారే, ఎంత కొంత ఇస్తే బాగుంటుందనంతే. సరేలే, ఈ విషయం ఇంతటితో వదిలే, పద అలా పొలం దాకా వెళ్ళొద్దాం. అలా ఆ నోట ఈ నోట ఊళ్ళో జనాలందరికీ రామయ్యకు లంకెబిందెలు దొరికిన సంగతి తెలిసిపోతుంది. ఓ వారం గడిచిన తరువాత, ఇందు మూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మన ఊరి మునసబు గారింట్లో దొంగలు పడి బంగారం నగలు దోసుకుని పోయారు, కావున గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మునసబు గారు తెలియజేయమన్నారహో. ఆ దొంగల్ని పట్టించిన వారికి తగిన బహుమతి ఇస్తామని ప్రకటించడమైందహో. ఏమండి ఇది విన్నారా, మన మునసబు గారింట్లో దొంగలు పడి నగలు బంగారం దొంగతనం చేశారట, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండోయ్. అసలే మనకి లంక బిందెలు దొరికిన సంగతి ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. అవునవును, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నట్టు మీ నాన్నగారు వస్తున్నారన్నావు, ఎప్పుడు వస్తున్నారు? ఈరోజే వస్తున్నారు, ఈ పాటికే రావాలి, మరి ఎందుకు ఆలస్యమైందో ఏమిటో. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా సీతమ్మ వాళ్ళ నాన్నగారు అక్కడికొస్తారు. ఏవండి అల్లుడు గారు, బాగున్నారా? అలా కుశల సమాచారం అయిన తర్వాత, ఏమీ లేదండి, మా రెండవ అమ్మాయి ఉంది కదా, లక్ష్మికి వివాహం కుదిరింది, మీకు ఆ లగ్న పత్రిక ఇచ్చిపోదామని వచ్చాను. మరొక వారం రోజులు మాత్రమే ఉంది పెళ్లికి, కనీసం మీరు రెండు రోజుల ముందైనా రావాలి. అయ్యో అంతగా చెప్పాలా నాన్నా, తప్పకుండా రెండు రోజుల ముందే వస్తాం. తప్పకుండా వస్తాం మామయ్య గారు, రాకపోతే సీత ఊరుకోదుగా. అలా రామయ్య మామగారు వెళ్ళిపోయిన తర్వాత, ఇదే సమయంలో ఈ పెళ్లి రావాలా? ఇక్కడ చూస్తే మన దగ్గర బోర్డు అంత బంగారం ఉంది, వీటిని ఇలాగే వదిలేలా వెళ్ళడం?
వీటిని ఇక్కడే వదిలి వెళ్ళక రెండు బిందెలు చేత్తో పట్టుకుని పెళ్లికెళ్దామా ఏమిటి? మీరు భలే ఉన్నారే, వీటినిక్కడే భద్రంగా ఉంచెళ్ళాలి. సరే సరే, అదెలా అనేది ముందు ఆలోచించండి. ఈ రెండు లంకి బిందెలు ఇక్కడే ఉంచెళ్ళడం అంత మంచిది కాదు. పైగా మొన్ననే మునసపు గారింట్లో దొంగలు పడి నగదు బంగారం దోచిపోయారు. అయితే ఉపాయం ఉందనుకో, మనం ఊరు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి 2 రోజులు పడుతుందిగా. ఈ 2 రోజులు మన ఇంట్లో రోజుకొక్కరు చొప్పున మన సోమయ్య భీమయ్యలు పడుకోమంటే సరిపోదు కదా. వాళ్ళు ఆ లంకబిందులు భద్రంగా చూస్తారు. అలా చేస్తే లంకబిందులు భద్రంగా ఉంటాయంటారా, లేక వీళ్ళల్లో ఎవరైనా వాటిని కాజేస్తారంటారా? వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాను సీత. వాళ్ళ గురించి నాకు తెలియదంటావా? చాలా మంచోళ్ళు వాళ్ళు. వాళ్ళ గురించి నాకు ఎటువంటి అనుమానం లేదు. సరే, ఇక 1 రోజు సమయం ఉందిగా, ఆలోచిద్దాంలే. ఇదిలా ఉండగా మునసపు గారింట్లో దొంగతనం చేసిన దొంగలు. ఏంటి, మొన్న దొంగతనం చేసిన గ్రామంలో ఒక రైతుకి పొలంలో లంకిబిందులు దొరికాయంట? ఆ విషయం మనకు ముందుగా తెలిసుంటే ఆడింట్లోనే దొంగతనం చేసేవాళ్ళం కదా. అప్పుడు మునసపు గారింట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. కానీ ఆ లంకిబిందులు దొంగతనం చేయడం మునసపు గారింట్లో దొంగతనం చేసినంత తేలిక కాదు. వాళ్ళు 3 స్నేహితులు కలిసి ఒకే దగ్గర ఉంటారు. అదని చూసి దొంగతనం చేయాలి, లేకుంటే మనం దొరికిపోయే అవకాశం ఉంది. వాళ్ళ గురించి పూర్తి వివరాలు సేకరించండి. ఇక ఓ కన్నేసి ఉంచండి, చాలా పెద్ద మొత్తంలో బంగారం ఉందంట. ఆ లంకిబిందులు మనం ఎలాగైనా దక్కించుకోవాలి. అవి గనక మన చేతికి చిక్కితే మన దశ తిరిగినట్టే. అలాగేనయ్యా, ఇక మన వాళ్ళు ఆ పనిలోనే ఉంటారు. వాళ్ళ కదలికలు గమనించమని ఇప్పుడే మన వాళ్ళకి చెప్తాను. మరుసటి రోజు ఉదయం. ఏంటిరా, ఇంకా రామయ్య పొలానికి రాలేదు, చాలా సమయమైంది. ఆడికింకా ఈ కూలి పనులు చేయాల్సిన అవసరం ఉందిరా. మన చుట్టుపక్కల 10 గ్రామాల్లోకెల్లా అత్యంత ధనవంతుడు. ఇంక రోజు ఈ పొలం పనులకు వస్తున్నాడంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అదేం లేదురా, వాడిలో అటువంటి గర్వం ఎప్పుడు చూడలేదు. అదిగో వాడొస్తున్నాడు. ఏందిరా, ఏదో మాట్లాడుకుంటున్నారు? వచ్చేసరికి ఆపేశారు. ఏమైనా రహస్యాలున్నాయా ఏంటి? నువ్వు ఈ 10 గ్రామాల్లోకెల్లా అత్యంత ధనవంతుడివి, ఇక వాడికి పని చేయాల్సిన అవసరం లేదని మన భీమయ్య అంటున్నాడు. నేను అదేం ఉండదురా అంటున్నాను. ఈ లోపల నువ్వే వచ్చావు. ఈ రోజు అనుకోకుండా వచ్చిందని చూసి నేనేమి గర్వపడలేదురా. ఆ లంకిబిందులు దొరకడం నా అదృష్టం. అంతేగాని వాటిని చూసుకుని మన పనులు ఎందుకు మానుకుంటా చెప్పండి. అటువంటిదేముండదు. ఏట్రా, మీ ఇంటికి చుట్టం వచ్చినట్టున్నారు. నిన్న మా ఆవిడ అంటుందిలే, ఎవరు వచ్చారేటి? అదే విషయం మీతో మాట్లాడదామని వస్తున్నాను. ఆయన మా మామగారు. మా మరదల వివాహం అంట కబురు చెప్దామని వచ్చారు. మా పెళ్లిలో మీరు అతన్ని చూసే ఉంటారు. అవునులే, చాలా రోజులైందికా, గుర్తుపట్టడం కొంచెం కష్టమేలే. ఎప్పుడంటా మీ మరదలి పెళ్ళి? వచ్చే వారంలో ఉందిరా. మా ఆవిడ నేను తప్పకుండా వెళ్లాల్సిందే, ఎందుకంటే మా ఆవిడికి సొంత చెల్లెలు కదా. మరి ఎలా కుదురుతుంది? తప్పకుండా వెళ్తిరాల్సిందే. ప్రయాణం ఎప్పుడేటి? పెళ్లికి ఇంకా 2 రోజులు ముందే వెళ్తానరా. అంటే వచ్చే శుక్రవారం వెళ్తాం. కానీ ఓ పెద్ద సమస్య వచ్చి పడిందిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకేం సమస్యలున్నాయిరా బాబు? మొన్ననేగా 2 బిందెల నిండా బంగారం దొరికింది, ఇంకా సమస్యలేంటి? అదేరా పెద్ద సమస్య. నేను 2 రోజులు ఊర్లో ఉన్నగదా, ఇల్లు ఖాళీగా ఉంటది. అవి ఇక్కడ వదిలి వెళ్దామా అంటే ఎవరైనా దోసుకుపోతారా అని భయం. అలానీ ఎంట కూడా తీసుకెళ్ళంగా. అవునవునరా, మన ఊర్లో దొంగల భయం ఉంది. మొన్ననే కదా మన మునసపు గారింట్లో దొంగతనం జరిగింది. నువ్వు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా అవి నీకు దక్కకుండా పోతాయిరా. భీమయ్య అన్నది నిజమేరా, వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. మీరేమనుకోనంటే నా దగ్గర ఒక ఉపాయం ఉందిరా, దానికి మీ ఇద్దరూ సహకరిస్తే. కొత్తగా మాట్లాడితే వేటరా, మేమెందుకు సహకరించాం? చెప్పు, ఇష్యమేంటో. ఏం లేదురా, నేను ఊర్లో 2 రోజులు ఉండటం లేదు కదా. మీలో ఒకరు ఒక రాత్రి, రెండో వాళ్ళు ఇంకో రాత్రి మా ఇంట్లో పడుకుంటే సరిపోద్ది. ఇంట్లో ఎవరైనా ఉంటే దొంగలు పడే అవకాశం ఉండదు కదా, అందుకే ఇలా చెప్తున్నాను. మీరేమంటారు? ఇది బాగానే ఉందిరా, నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. నేను ఒక రోజు ఏట్రా, 2 రోజులు నన్నే పడుకోమన్నా పడుకుంటాను. దానిదేమంత భాగ్యం? సరే రామయ్య, నువ్వు నిశ్చింతగా ఉండు. మొదటి రోజు భీమయ్య పడుకుంటాడు, 2 రోజు నేను పడుకుంటాను, సరేనా? నువ్వు ప్రశాంతంగా పెళ్లికి వెళ్ళిరా, మిగతాది మేము చూసుకుంటానులే. మీకు చాలా కృతజ్ఞతలరా, ఇలా చెప్తే ఏమన్నా అనుకుంటారేమో అనుకున్నాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా పెళ్లికి వెళ్ళొస్తాను. ఇదంతా చాటుగా గమనిస్తున్న ఒక దొంగ ఈ విషయాన్ని ఆ దొంగల నాయకుడికే చెబుతాడు. 2 రోజుల క్రితం వాళ్ళు మాంగారు వచ్చిళ్ళారంట. విషయం ఏంటని ఆరాధిస్తే మరో 4 రోజుల్లో ఆ రామయ్య పెళ్లికని వెంకటాపురం వెళ్తున్నాడని సమాచారం అందింది. ఇదే మనకి సరైన అవకాశం. ఈ అవకాశాన్ని మనం జారు విడుచుకోవద్దు. ఇక లంకిబిందులు మనం సొంతం కాక తప్పదు. కాకపోతే ఇక్కడ ఒక సిక్కుంది. వాళ్ళ స్నేహితులు రోజుకొకటి చొప్పున 2 రోజులు ఆ రామయ్య ఇంట్లో పడుకుంటున్నారు. ఎలా చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించండి.
దానికి నువ్వు పెద్దగా చింతించకు. నా దగ్గర ఒక ఉపాయం ఉందిలే. అలా 4 రోజులు గడిచిన తర్వాత రామయ్య పెళ్లికి వెళ్ళటానికి సిద్ధమవుతాడు. సరేరా, నేను పెళ్లికి వెళ్ళొస్తాను, జాగ్రత్త చూసుకోండి. ఇక అంతా మీదే భారం. నువ్వు అలా అనిసార్లు చెప్పాలా ఏంట్రా? ఎల్లరా, మేమున్నాగా, మేం చూసుకుంటాంలే, నిశ్చింతగా ఎల్లు. అలా రామయ్య తన భార్యతో కలిసి వివాహ వేడుకకు బయలుదేరి వెళ్తాడు. ఆ రోజు రాత్రి, ఎరస్వామయ్యా, ఈ రోజు నువ్వు పడుకుంటావా నన్ను పడుకోమంటావా? ఎవరైతే ఏముందిరా, ఈ రోజుకు నువ్వే పడుకో, రేపు నేను పడుకుంటాను. అలా వాళ్ళు మాట్లాడుకుని భీమయ్య మొదటి రోజు నిద్రపోవడానికి రామయ్య ఇంటికి వెళతాడు. అంతలో ఊర్లో దొంగల బెడద ఉందని రక్షక భటులు పహారా కోసం ఆ గ్రామానికి వస్తారు. ఏడ్రా మనకి బాధలో, ఈ దొంగలే ఎక్కడి నుంచి వచ్చారా బాబు? ఏళ్ల వల్ల మనకి రాత్రి నిద్ర లేకుండా పోయింది. ఏం చేస్తానరా, ఆ వారం క్రితమే ఈ గ్రామ మునసబ్ గారింట్లో దొంగతనం జరిగిందిగా. అందుకే మనకే తెప్పలో, మునసబ్ గారింట్లో దొంగతనం చేశారంటే సామాన్యులు ఇంట్లో ఎందుకు చేయరు? అందుకే మనల్ని పంపించారు ఇక్కడికి. నాకు రాత్రులు నిద్ర లేకుండా చేస్తారా? ఆ దొంగలు నా చేతికి సిక్కలరా, వాళ్ళంత చూస్తాను. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక దొంగ దూరం నుంచి వీళ్ల కదలికలు గమనిస్తూ ఉంటాడు. అక్కడ్నుంచి వెనుతిరిగి దొంగల నాయకుడి దగ్గరికి ఈ సమాచారం అందించడానికి వెళతాడు. ఇప్పుడు మనం గనక ఇళ్ళకి సిక్కితే ఇక జీవితాంతం కారాగారంలో గడపాల్సి వస్తుంది. ఈ విషయాన్ని నాయకుడికి చెప్పి ఇక్కడికి రాకుండా ఆపాలి అనుకుంటూ దొంగల స్థావరానికి చేరుకుంటాడు ఆ దొంగ. ఏంటి సమాచారం, ఇంకా బయలుదేరదామా? ఇప్పుడెప్పుడు ఆ లంక బిందెలు సొంతమవుతాయని ఉంది నాకు. అయ్యా, ఈరోజు మనం దొంగతనం చేయడానికి కుదరదయ్యా, ఎందుకంటే అక్కడ రక్షక భటులు కాపలాగా ఉన్నారు. వాళ్ళని దాటుకుని మనం దొంగతనం చేయడం అసాధ్యం. ఈ రోజుకు విరమించుకుంటే మంచిదనిపిస్తుంది. వాళ్ల కళ్ళు గప్పి ఎన్నిసార్లు దొంగతనం చేయలేదు, వాళ్ళకి భయపడి మనం ఆగాల్సిన అవసరం లేదు. నా మాట వినండయ్యా, వాళ్లే కాక ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో రక్షక భటులు పహారా కాస్తున్నట్టు సమాచారం ఉంది. ఈ రోజు వాతావరణం మనకు అనుకూలంగా లేదనిపిస్తుంది, వాళ్ళు ఈ రోజే రావాలా? సరే, చేసేదేముంది, రేపు మాత్రం తప్పకుండా దొంగతనం చేసి తీరాల్సిందే. వాళ్ళ ఆ రోజు దొంగతనం చేయడానికి వెళ్లకూడదని నిశ్చయించుకుంటారు. మరుసటి రోజు ఉదయం, ఏరా, రాత్రి ఎలా నిద్రపట్టింది? అలికిడేమైనా వినిపించిందా? ఎటువంటి అలికిడి వినిపించలేదురా, ప్రశాంతంగా నిద్రపట్టింది. ఈ రోజు కూడా నేను నిద్రపోతాను లేరా? నువ్వు మీ ఇంట్లోనే పడుకో, నాకైతే రాత్రి ఇక్కడ నిద్ర మాత్రం బాగా పట్టిందిరా. ఎందుకులేరా, వాడికి మాటిచ్చిన ప్రకారం ఒకరోజు నువ్వు ఒకరోజు నేను అనుకున్నాగా, అలాగే చేద్దాం. అలా ఆ రోజు రాత్రి సోమయ్య రామయ్య ఇంట్లో నిద్రపోవడానికి వెళతాడు. అక్కడ దొంగల నాయకుడు తన అనుచరులతో ఇలా అంటాడు. ఇక అందరూ సంసిద్ధంగా ఉన్నట్టేనా? చాలా చాకచక్యంగా వ్యవహరించాలి. మనం వచ్చి వెళ్లిన సంగతి తెల్లారే వరకు ఎవరికీ తెలియకూడదు. ఈ రోజు ఆ లంకె బిందెలు ఎలాగైనా మనం దక్కించుకు తీరాల్సిందే. ఇక బయలుదేరండి, బయలుదేరండి. అలా దొంగలు నారాయణపురంలోని రామయ్య ఇంటికి దొంగతనానికి బయలుదేరతారు. ఇదిలా ఉండగా పహారా కాస్తున్న భటులు ఇలా మాట్లాడుకుంటారు. ఈ రోజు కూడా మనకిక్కడ కాపలాయిసేరేట్రా బాబు? నాకు రాత్రిళ్ళు నిద్ర లేకపోతే ఉదయం అంతా నీరసంగా ఉంటది. ఇంకా ఎన్ని రోజులు ఇలా కాపలా కాయాలో ఏటో. ఈ 2 రోజుల్లో దొంగలు మళ్ళీ ఇటు వచ్చే అవకాశం ఉందని పక్కా సమాచారం ఉంది. అందుకే ఈ రోజు వీధికి 2 చొప్పున కాపలాగా ఉంచారు. ఈ రోజు గనక దొంగల్ని మనం పట్టుకోగలిగితే మనకిక రాత్రిళ్ళు కాపలా కాస్తే గతి తప్పుతుంది. రాని ఆ దొంగనాయాల్ని, ఈ రోజు నా చేతిలో సచ్చినట్టే. అలా ఉండగా దొంగలు రామయ్య ఇంటి వద్దకి చేరుకుంటారు. కాని అక్కడే కాపలాదారులు ఉండటం గమనించి, ఈ రోజు గనక చేయకపోతే మనం ఎప్పటికీ ఈ లంక బిందెలు దక్కించుకోలేము. అక్కడ ఉన్నది 2, మనం 5 ఇక వాళ్ల మీద పడి దాడి చేసి అంతమందించి ఆ లంక బిందెలు దక్కించుకుందాం. పదండి. ఎందుకన్న మంచిది, నా మాట వినండియ్యా, వాళ్ళని అంతమందించడం అంత సులువైన పని కాదు. వాళ్ళ చేతిలో ఆయుధాలున్నాయి. ఇంకా నీ మాటలు వింటూ కూర్చుంటే ఈ రోజు కూడా ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లవలసి వస్తుంది. నీకంతగా భయం వేస్తే నువ్వు ఇక్కడ ఉండు, వాళ్ల మీద దాడి చేయాల్సిందే. అలా వాళ్లు దాడి చేయడానికి ముందుకు వెళ్లేసరికి అక్కడే ఉన్న 2 భటులతో పాటు ఇంకా రహస్యంగా కాపు కాసి ఉన్న 4 భటులు అక్కడికి చేరుకుని ఆ దొంగలను బంధిస్తారు. ఎన్ని రోజుల నుంచి తప్పించుకు తిరుతారా? మీరు ఇక్కడ దాడి చేస్తారని మాకు పక్కా సమాచారం అందబట్టే 2 రోజుల నుంచి ఇక్కడ కాపు కాశాం, మీరిక తప్పించుకోలేరు. నిన్న రాత్రే కదా ఆ దొంగలను బంధించి కారాగారంలో వేశాం, అయినా దొంగతనం ఎలా జరిగింది? ముందే చెప్పానా వాళ్ళిద్దరిలోనే ఒకరు దొంగ అని? నువ్వేమీ అనుకోనంటే ఒక విషయం చెబుతాను రామయ్య. నేను రాత్రి అసలు ఇంటి దగ్గరే లేను. ఈ గొలుసు వాళ్ళ ఇంటి దగ్గర దొరికింది. అసలు దొంగ ఎవరు? తరువాయి భాగంలో చూద్దాం. కథ చూసి వెళ్ళిపోవటం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి. దొంగ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.